ఏపీలో భాగంగా స్థలాలని డెవలప్ చేసి ప్రభుత్వ స్థలాలను డెవలప్ చేసి అమ్మేటువంటి కార్యక్రమం తద్వారా సంపాదన అంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం చేయడం అనేటువంటి కార్యక్రమం గతంలో హైటెక్ సిటీ ప్రాంతంలో భూముల వేలాలు వేసి రాజశేఖర రెడ్డి హయాంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఇవ్వడము కేటాయింపులైతే తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో వేలాలు వేశారు అప్పుడు సంపాదించింది కోట్ల రూపాయలైన ప్రభుత్వాలకి తర్వాత కాలంలో ఇప్పుడు మా రాజధాని ప్రాంతంలో కూడా భూముల కేటాయింపులు ఉన్నాయి అక్కడ వేలాలు లేవు అయితే భవిష్యత్తులో వేలాలు వేసి డబ్బులు సంపాదించాలన్నది అమరావతి కాన్సెప్ట్ దాంట్లో నలభై ఐదు కోట్లకి చేరిన తర్వాత అమ్మాలన్నటువంటిది అయితే ఇక్కడ బిల్డ్జేపీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంటే అమరావతిలో భూముల అమ్మకం ఎలా కుదురుతుంది అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము మాత్రం బిల్డ్ ఏపీ పేరుతో అదే పనిచేస్తుంది విశాఖలో మూడు చోట్ల మూడు పాయింట్ మూడు రెండు ఎకరాలు గుంటూరులో రెండు చోట్ల పదకొండు పాయింట్ ఐదు ఒక్క ఎకరాల భూములు విక్రయించేందుకు సిద్ధమైంది పరిశ్రమల స్థాపన ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఉద్దేశించినటువంటి భూముల్ని వేలంలో అమ్మబోతున్నారు వీటి రిజర్వ్ ద్వారా నూట ఆరు కోట్లని ప్రకటించారు దాని మీద ఒకటి గుంటూరులో కానీ ఈ రెండు చోట్ల వైజాగ్లో కానీ స్థలాలకు సంబంధించి టోటల్గా ఒక నూట యాభై కోట్లు వస్తుందా రెండు వందల కోట్లు వస్తుందా అనేటువంటిది లెక్కలేసుకుంటూ ఉన్నారు అంటే వందతో బిగినైతే నూట యాభై రెండు వందల కోట్లు వస్తాయి అయితే దీన్ని ఆటోమేటిక్గా తెలుగుదేశం బట్ అక్కడ అమరావతిలో భూములేమో అమ్మాలన్నటువంటి తెలుగుదేశం అంటే ఇక్కడ పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏంటంటే అమరావతిలో భూములు సేకరించి అమ్మడం ఏంటన్నటువంటిది వ్యాఖ్యానించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చేటప్పటికీనేమో అదే భూములో అమ్మకాన్ని చేస్తూ ఉంటారు అదే సందర్భంలో అమరావతిలో అమ్మడంలో అమ్మడం ద్వారా ఆదాయం సంపాదించాలని తెలుగుదేశం ఇక్కడేం వీళ్ళని అమ్మద్ది అంటారు ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటిది ఫైనల్గా అయితే ఎవర్ యాక్టివిటీ ఇక్కడ మళ్ళీ న్యాయస్థానాల్లో దీనికి అడ్డుపడొచ్చు ఎందుకంటే గతంలో కోర్టులో వేస్తే స్టే వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా స్టే వస్తుందా ఏం జరుగుద్ది చూడాలి